ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ పై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కదిరేయింది హర్షం ప్రకటిస్తా ఉన్నాం ఈ ఎన్నికల కమిషన్ సంబంధించి చర్య తీసుకోవాలంటే పార్లమెంట్ లో చర్చ జరిగి దాన్ని ఎనక తీసుకోవాలి తప్ప ఇంకెప్పుడు సాధ్యం కాదు ఇది తెలుసు కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు చివాట్లు పెట్టినా పట్టించుకోకుండా మన సుప్రీం కోర్టు కూడా వెళ్ళి స్టే ఇవ్వమని చెప్పింది అసలు ఎన్నికల కమిషన్ని ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేయడమే తప్పు ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పును సంబంధించుకుంటూ మళ్ళీ 100 తప్పులు చేయడం కరెక్ట్ కదని చెప్తుంటే కూడా ఆ తప్పును సంబంధించుకుని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతుల్లో వ్యతిరేకం చేస్తుంటే ఆయన ముట్టుకాయలు వస్తూ ఉన్నాయి అది ఆయన కాదు అవమానం తెలుగు ప్రజానీకానికి అవమానం ఇలాంటి చర్యలకు ఇప్పటికైనా పాల్పడకుండా ఒక తప్పుని సమర్థించక 100 తప్పులు చేయకుండా శిశుపాలులాగా మారకుండా మేము కోరుతా ఉన్నాం.